అందరికీ నమస్కారం అండి మన ఇంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క కలబంద ఈ కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉండే దరిద్రము తొలగిపోతుంది కలబందను ఏ దిక్కులో ఉంచుకోవాలి ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవాలంటే కలబంద మొక్కతో ఏం చేయాలి మొదలైన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఎక్కువ మంది ఇళ్లలో కలబంద మొక్క కనిపిస్తూ ఉంటుంది ఈ కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఏర్పడే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటుకోవచ్చు అయితే కలబంద మొక్క నాటేటప్పుడు కొన్ని విషయాలను శ్రద్ధ తీసుకోవాలి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని పెద్దలు చెప్తుంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకునేటప్పుడు మనం గనక సరైన స్థలంలో పెడితే సంపదకు ఆనందానికి లోటు ఉండదు ముక్కోటి దేవతలు ఇంట్లో కనుక నివసించాలంటే తప్పనిసరిగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి ధనలాభం కలగటం కోసము మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో కనుక పోసినట్లయితే సంపద ఎక్కువగా పొందవచ్చు ఇలా చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దాని ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంటికి వెనక వైపు కలబంద మొక్కను పెంచినట్లయితే అనుకోని ఖర్చులు తగ్గిపోతాయి సంపాదన కూడా పెరుగుతుంది జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజు సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి తర్వాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కలబంద మొక్కను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది శని దోషాలు శని బాధలు కూడా తొలగిపోతాయి ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలంటే కలబంద మొక్క ఎంతో దోహదం చేస్తుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో పెంచుకున్నట్లయితే మనం చేసే పనులలో విజయం లభిస్తుంది ఆగ్నేయ దిశలో ఈ మొక్కను ఉంచినట్లయితే డబ్బు ప్రమోషను కూడా రెండూ లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద మొక్క కనుక వాడిపోతే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మనం నాటిన కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే అప్పుడు కూడా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లే భావించాలి కలబంద మొక్క ఇంట్లో ఉంచుకున్నట్లయితే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టినట్లయితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను అలా అలాగనక పెట్టినట్లయితే అనేక చెడు ఫలితాలు వస్తాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు జీవితంలో ఆర్థిక ఇబ్బందులను చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో తప్పనిసరిగా కలబందను తీసుకువచ్చి మనం ఏ దిశలో పెడితే మంచి ఫలితాలు వస్తాయో ఆ దిశలో మాత్రమే పెట్టాలి అనేక ఔషధ గుణాలు కలిగిన కలబంద ఆరోగ్యానికి చాలా మంచిది ఇంటి ఆవరణలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా తప్పనిసరిగా పెంచుకోవాలి ఇలా గనక పెంచుకున్నట్లయితే ఇంట్లో అనేక మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో గనక కలబంద తులసి మొక్కలను పెంచుకున్నట్లయితే ఈ మొక్కల నుండి వచ్చే గాలి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది కొన్ని మొక్కలకు చాలా విశేషమైన మహత్యం ఉంటుంది కొన్ని చెట్లలో దేవతలు నివసిస్తారని ప్రతీతి అందుకే చెట్లను పూజించినట్లయితే కోరికలు నెరవేరుతాయి కోరిన కోరికలను తీర్చే చెట్లు మొక్కలను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించింది ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి తెల్లజిల్లేడు వినాయకుని మొక్కగా పరిగణింపబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఈ దీని ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అరటి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడని చెప్తుంటారు అరటి చెట్టును పూజించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము లభిస్తుంది గురువారం రోజు విష్ణుమూర్తిని పూజించిన తర్వాత అరటి చెట్టును కూడా పూజించినట్లయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది మనం పూజించే చెట్లలో తులసి చెట్టును గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు తులసిదడం లేకుండా దేవుని పూజ చేసినట్లయితే అది అసంపూర్ణంగా చెప్పబడుతుంది తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క నివాస స్థానము అందువలన తులసి చెట్టును పూజించే ప్రదేశాలలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి చెట్టును నియమనిష్టతతో పూజించినట్లయితే శ్రీహరి అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ సంపదలు వెళ్ళి విరుస్తాయి శమీవృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది శమీ మొక్క గనక ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడు ఆ ఇంట్లో ఉన్న సభ్యులకు శనిదేవుడు హాని చేయడని నమ్ముతుంటారు సెమీవేర్లను ధరించే వారికి శని సంబంధించిన దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మామిడి చెట్టుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టు ఆకులు చెక్క పండ్లు అన్నీ కూడా పూజకు ఉపయోగపడతాయి హనుమంతుడికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము మామిడి పండ్లు గనక హనుమంతుడికి నైవేద్యం పెట్టినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి మామిడాకులు ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే అన్ని బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కదంబ వృక్షంపై నివసిస్తుందని చెబుతుంటారు అందుకే మనము కదంబ వృక్షాన్ని కూడా పూజిస్తుంటాము కదంబ చెట్టు కింద కూర్చొని యజ్ఞం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ కదంబ వృక్షము ఎంతో ఉపయోగపడుతుంది ఈ చెట్టుకు పూజలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా మనము పెంచుకునే మొక్కల ద్వారా కూడా మన అదృష్టాన్ని మార్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం